వికారాబాద్ జిల్లా నూతన సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ రాష్ట్రంలో ఊహకందని అభివృద్ధి చేశారని ప్రశంసించారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయ సముదాయం పనులు దాదాపు పూర్తి కానున్నాయని, త్వరలో కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుందని తెలిపారు. నూతన కలెక్టర్ కార్యాలయ సముదాయం వద్ద పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని, నూతన కార్యాలయ భవనాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, ప్రజల వెయిటింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, రైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తుందని అన్నారు. ఎలాంటి దరఖాస్తులు, పైరవి లేకుండా నేరుగా రైతు ఖాతాలోకి రైతు బంధు నిధులు పడుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఏ వింగ్ తీసుకున్నా, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఏదైనా కూడా తనే ఒక ఇంజనీర్ లాగా మారి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త మండలాల ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులకు క్యాంప్ ఆఫీస్తో పాటు ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ ఒక సేమ్ మోడల్తో కలెక్టరేట్ ఉండాలని, ప్రతి జిల్లాలో కూడా ఎస్పీ ఆఫీస్ ఉండాలని ఇలా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేటలో కొత్త కలెక్టరేట్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సిద్దిపేట అండ్ నిజామాబాద్, తొందరలో వికారాబాద్ కూడా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పనులు లాస్ట్ ఒక 5% వర్క్స్ మిగిలిపోయినా అవన్నీ కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. తొందరలో వాటిని పూర్తి చేసి అందించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసే కాకుండా రైతుల పట్ల ప్రత్యేకమైన మమకారం ముఖ్యమంత్రి గారు. రైతన్నని అన్ని రంగాల్లో వెన్నుదన్నుగా ఉండి రైతన్నకు వెన్నుదన్నుగా ఉంటూ రైతు వేదికలు అనేది కూడా ఈరోజు ప్రతి క్లస్టర్లో ఒక రైతు వేదిక అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీలు తీసుకుంటే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, గ్రామాలలో అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. చాలా తొందరలో ఈ కలెక్టరేట్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభం చేయడానికి తొందరలో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GS9 టీవీ. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ.